బాధితులందరికీ వరద సాయం అందించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి. సాయం పంపిణీలో దోచుకుంటున్న టీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయాలన్నారు. వరద బాధితులతో కలిసి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు నిరసన తెలిపారు కాంగ్రెస్ నేతలు. నిజమైన వారికి సాయం చేయకుండా టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే డబ్బులు పంచారని ఆరోపించారు రేవంత్. నిన్న కేటీఆర్ గారు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు ప్రెస్ మీట్ పెట్టి, ఇక ఆయనను జులై మంత్రాన్ని ఫిక్స్ చేసిన, ఎందుకంటే రోడ్ల మీద జులాయిలు తిరిగినట్టు మీద మీద తిరుగుతుంటాడు, సోకులు పడుతుంటాడు, ఫోటోలు దిగుతుంటాడు, సెల్ఫీలు దిగుతుంటాడు, సెల్ఫీ డబ్బాలు కొట్టుకుంటుంటాడు. తప్ప ఆయన ఎలగబెట్టింది ఏం లేదు. ఓ జులై మంత్రి గారు, మీకు పేద ప్రజల తరఫున నేను చెప్తున్నా, నువ్వు నీ పార్టీ నాయకులు నిజాయితీ పరులైతే రా బస్తీలకు పోదాం, మేం రాము, నువ్వే ఓ ఈ ఆడపడుచుల దగ్గరకో, వాళ్ళ ఆవేదన అర్థం చేసుకో, వాళ్ళు ఏం చెప్తుండ్రో విను, నీ లోపల ఏమన్నా ఒక్క శాతం మానవత్వం ఉన్నా మనిషిగా ఆలోచన చేసి పేద ప్రజల సొమ్మును మెక్కుతున్నా మీ టీఆర్ఎస్ దొంగన కొడుకుల్ని పోలీసు కటకటాల వెనక్కి నెట్టిపి బ్యాంకు ఖాతాలు వేస్తే మీరు కమిషన్లు కొట్టడానికి అవకాశం లేదు కాబట్టి మీరు ఇవాళ నగదు బదిలీ పేరు మీద మున్సిపల్ ఎన్నికలల్లో ఓట్ల కొనుగోలు, ఓట్లు కొనడానికి మీ నాయకుల కార్యకర్తల కమిషన్ల కోసం ఇవాళ ఈ పథకాన్ని ప్రవేశపెట్టినమని నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. 8,868 కోట్లు నష్టం జరిగిందని కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖను నిన్న కేటీఆర్ చూపించాడు. మరి 550 కోట్లు విడుదల చేసి ఎవరి ముక్కులో పెడతామని అడుగుతున్నా నేను కేటీఆర్ని కేసీఆర్ని ఇద్దరిని.